హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే, మనం అయితే యానిమేషన్ వీడియోస్ అయితే చేస్తాం కాబట్టి ఆ యానిమేషన్ వీడియోకి అయితే ఒకే వాయిస్ నుంచి రకరకాల వాయిసెస్ అయితే కావాలి. ఒకే వాయిస్ని అలాగా వివిధ రకాల వాయిసెస్ కింద అయితే ఎలా చేసుకోవాలో చెప్తాను. ప్లే స్టోర్ ఓపెన్ చేసి వాయిస్ చేంజర్ అయితే సెట్ చేయాలి. సెట్ చేస్తే మనకైతే అక్కడ వాయిస్ చేంజర్ యాప్ అయితే కనబడుతుంది అనమాట. యాప్ కనబడ్డాక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను స్క్రీన్ మీద కనబడుతున్న యాప్ అయితే, నేనైతే ఈ యాప్ గురించి మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని కనుక ఒకటి వరకు లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. యాప్ అయితే మొబైల్ ఫోన్లోకి అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం అనమాట. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. మనకైతే ఇక్కడ మొత్తం 4 ఫీచర్లు అయితే ఇచ్చారు. రికార్డ్ అండ్ చేంజ్, ఓపెన్ ఫైల్ టు చేంజ్ వాయిస్, టెక్స్ట్ టు ఆడియో, మై వర్క్స్ అని. మనమైతే రికార్డ్ అండ్ చేంజ్ మీద అయితే క్లిక్ చేస్తాం. ఇక్కడైతే ట్యాబ్స్ టు స్టార్ట్ రికార్డింగ్ అని అయితే ఉంది. ఇక్కడైతే క్లిక్ చేస్తే పర్మిషన్ అయితే అడుగుతుంది ఎలా. మళ్ళీ అయితే మీడియా పర్మిషన్ అయితే అడుగుతుంది, అది ఎలా కూడేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదీపక్ తెలుగు. వీడియోని కనుక ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన వాయిస్ ఓవర్ చెప్పాక ఇక్కడ మళ్ళీ అదే బటన్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్ అయితే అయిపోయింది, ఎలా కూడేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ అయిపోయాక మనకైతే ఇక్కడ చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కావాలంటే నేను మీకు అక్కడ ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి. సపోజ్ ఇదే వాయిస్ మనం బేబీలో కావాలని అయితే అనుకుంటున్నాం అయితే అనుకుంటే బేబీ. మనకు వాయిస్ అయితే ఏ సౌండ్లోకి అయితే మారలేదు అనుకుంటున్నాము, అంటే మ్యూజిక్, ఫోనోగ్రాఫ్, ఏలియన్. మన వాయిస్ అయితే ఎలా చేంజ్ అవుతుంది అనుకుంటున్నాము, అక్కడైతే సెలెక్ట్ చేసి లెవెల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే లెవెల్ అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ అయితే క్లిక్ చేస్తే ఆడియో అయితే సేవ్ అయితే అయిపోతుంది అనమాట మన మొబైల్ ఫోన్లోకి. నెక్స్ట్ అయితే మనం ఓపెన్ ఫైల్ చేంజ్ వాయిస్ అని అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేద్దాం. ఎలాగైతే ఇంపోర్ట్ చేసుకుని ఏ క్యారెక్టర్ అయితే మారుతున్నామో ఆ క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ టెక్స్ట్ ఆడియో అని అయితే ఉంది. టెక్స్ట్ అయితే ఎంటర్ చేద్దాం. హాయ్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ ఇచ్చాక నెక్స్ట్ కొడితే టెక్స్ట్ అయితే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మై బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకైతే మనం క్రియేట్ చేసిన మై బాక్స్ అయితే ఈ యాప్లో అయితే కనబడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.